హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి చూడండి చక్కగా మంచి వీడియో చూపిస్తాను మినపప్పు అండి చక్కగా నైట్ నానబెట్టి వేసుకున్నాను అనమాట గారెలు వేయడానికి అలాగా చక్కగా వేయడానికి మన పిండి ఎలా రుబ్బుకోవాలో తెలుసు కదండి నేనైతే అసలు ఫస్ట్ అసలు నాకు గారెలు వేయడం రాదనమాట నా చిన్నతనంలోని చిన్న చిన్న క్లాత్ల ద్వారా కవర్ల ద్వారా వేసారు ఇప్పుడు ఈజీగా అయితే చేతితోనే వేసేస్తాను అనమాట అలా నేర్చుకుంటూ వచ్చాను చక్కగా మనకి గారె పిండి రెడీ చేసేసుకుని చక్కగా చిల్లి గారట కదా అలా వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుని పిండి అలా కలుపుకుని అలా వేసుకోవడమేనండి ఈ గారెలు అసలు ఆరోగ్యపరంగా ఎంతో మంచిది అనమాట మెచ్యూర్ అయినప్పుడు అలాగే మ్యారేజ్ అయినప్పుడు మరి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు హెల్త్ పరంగా అసలు ఎంతో మంచిది కనుక తప్పకుండా మనం అప్పుడప్పుడు గారెలు తినడం ఎంతో మంచిదండి తప్పకుండా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కానీ నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులకి చూడండి ఇవి పాకం గారులండి బెల్లం ఉంది కదండి చక్కగా బెల్లం ఈ విధంగా మనం చక్కగా కొద్దిగా ఆ గడ్డలన్నీ కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలండి ఈ బెల్లంలో కొంచెం తుక్కు అలాగే కొద్దిగా మట్టి అనేది వస్తుంది కాబట్టి నేనైతే ఆ విధంగా వడకట్టి బెల్లం పాకంతో గారెలండి బెల్లం అసలు ఐరన్ ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది అనమాట మేము ప్రతి దానిలో బెల్లమే వాడతాం అన్నమాట షుగర్ వాడడం అసలు హెల్త్ పరంగా ఎంతో మంచిదండి మరొకసారి చెప్తున్నాను ఎన్నో మంచి ఫుల్ వీడియోస్ పెట్టానండి తప్పగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్లం అలాగా కొద్దిగా కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మనం తయారు చేసుకున్నటువంటి ఆ గార్లు వేసుకుంటే బెల్లం లైట్గా ముదురుపాకం కాదు లేత పాకం కాదు కొద్దిగా బెల్లం అంతా కరిగి చక్కగా ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి తయారు చేసుకున్న ఆ గారెలు వేసుకోవడమేనండి తక్ మరీ చక్కగాను మరి మరొకసారి చెప్తున్నాను ఎన్నో మంచి వీడియోస్ పెట్టానండి ఫుల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి అవి చూడండి పిల్లలకి పెద్దలకి స్కూల్ పిల్లలకి సంబంధించి ఈజీగా పది పదిహేను నిమిషాల్లో తయారైపోయేటటువంటి ఆ యొక్క టిఫిన్ బాక్స్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉన్నాయండి మంచి వీడియోస్ ఉన్నాయి ఇవి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైనటువంటివి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నమాట మనం తినే ఆహార పదార్థాల వల్ల మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మనకు కూడా అన్ని విధాలుగా కూడా హెల్త్ పరంగా మనకి ఎంతో మంచిది అనమాట హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు అనమాట మనం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల తప్పకుండా పాకంగా లే విధంగా చేసుకుని తినాలి నేనైతే చికెన్ కర్రీ ఉంది దాంతో ఆ చట్నీతో తిన్నాము కొద్దిగా పాకం పట్టుకున్నాం కదా పాకం గారెలు అలాగే చికెన్ కర్రీతో గ్రేవీతోటి ఈ గారెలు మనకిష్టమండి ఈ చట్నీతో కూడా తినవచ్చు ఎన్ని రకాలుగా తినవచ్చు కదా గారెలు మరొకసారి చెప్తున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా మనం చేసుకోవాలి పిల్లల పెద్దలకి హెల్త్కి హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారండి గారెలు ఎంత బాగున్నాయో పిల్లలకి హాలిడే వచ్చిందనమాట అందుకే రోజు చేశాను మా పిల్లలకి మేమందరం ఎంతో ఇష్టంగా తిన్నాం అనమాట ఇది బెల్లం పాకం కాబట్టి ఎంతో మంచిదండి మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి